పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం బలపడి ఈరోజు ఉదయానికి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా అంటే వెల్మార్పు లో ప్రెషర్గా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావం మూలంగా కోస్తాంధ్రాలో తెలంగాణ ప్రాంతంలో కూడాను అనేక చోట్ల అంటే మనకి బాగా వర్షాలు పడతాయి, విస్తారంగా వర్షాలు పడతాయి. వాటిలో భారీ వర్షాలు కూడా ఉంటాయి. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం బాగా ఉంది. ఈ అల్పపీడన ప్రభావం మూలంగా ఋతుపవనాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. కోస్తాంధ్రాలో చురుగ్గా ఉన్నాయి బాగా. తెలంగాణలో అయితే మాత్రం ఇంకా చురుగ్గా కాకుండా ఇంకా ఎక్కువగా బలం ఇంకా తీవ్రంగా ఉన్నాయి. ఈ అల్పపీడన ప్రభావం మూలంగా మనకి కోస్తాంధ్ర మీద సముద్రం మీద గాలులు బలమైన గాలులు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాకు అనుకున్న సముద్రం ప్రాంతంలో బలమైన గాలులు పశ్చిమ దిశ నుంచి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల చొప్పున ఉంటాయి.